ఇష్టానుసారంగా లాఠీ చార్జ్ చేయడం, విద్యార్థులను కొట్టడం తెచ్చుకున్న తెలంగాణలో, మరి మనం కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ దీని గురించేనా? ఈరోజు చూస్తుంటే తెలంగాణ ఉద్యమం తలపించే విధంగా అనిపిస్తూ ఉంది. అలాంటి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర అమ్మాయిలు ఎట్లయితే కొట్టినరో, విద్యార్థులు ఎట్లయితే ముళ్ళ కంచెలు తొక్కేసినరో, ఈరోజు అదే విధంగా అనిపిస్తూ ఉంది. ఇది ఎంతవరకు సమంజసం? మా ప్రభుత్వం కట్టుబడి ఉంది, దాని మీద న్యాయ పోరాటానికి సుప్రీంకోర్టులో పంపించడం జరిగింది, ఇక్కడ విద్యార్థులు మాట్లాడడం జరిగింది, కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. చాలామంది మాట్లాడే వాళ్ళు ఒకసారి అసెంబ్లీలో ఎవరు మాట్లాడరు? రిక్రూట్మెంట్ మీద, జియో 29 మీద ఎవరైనా మాట్లాడినరా? కేటీఆర్ గారు మాట్లాడినారు, హరీష్ రావు గారు మాట్లాడినారు. మేము ఇచ్చేటువంటి జియో 58-55 అనేది అన్ని వర్గాల వాళ్ళకు న్యాయం చేసేటువంటి జియో అది. మీరు సవరించి జియో ఇవ్వకుండా, విద్యార్థులతో మాట్లాడకుండా, ఇంత నిర్బంధం మధ్యలో వ్యతిరేకంగా మీరు ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఎవరి గురించి అని మేము అడుగుతూ ఉన్నాం. కొంతమంది ప్రయోజనాల గురించే ఈ ప్రభుత్వం ఉందా? ఆనాడు ఇదే అశోక్ నగర్లోకి వెళ్ళి విద్యార్థులతో ఏం మాట్లాడినరు? ప్రభుత్వం రాకముందు నిర్బంధాలు ఉన్నాయన్న, ఇప్పుడేముంది? మరి సెక్రటరేట్లో ఎందుకు నిర్బంధం? సెక్రటరేట్లో కలవడానికి ఎందుకు నిర్బంధం? 2 నెలల నుంచి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళని పిలిపించుకోకుండా, మాట్లాడకుండా. ఆనాడు గడిల పాలన అన్నారు, మరి గడిల పాలన అయితే ఈరోజు ఏముంది? మరి ఈరోజు ఎందుకు విద్యార్థులను పిలిపించుకుంటలేరు? ఎందుకు మాట్లాడతారు? విద్యార్థులు కలవడానికి ఇంత పెద్ద ధర్నా రావాలనా? ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ రావాలనా? విద్యార్థులతో 10 మంది విద్యార్థులు పిలిపించుకొని మాట్లాడడానికి మీరు అధికారులను పంపవచ్చు. అశోక్ నగర్కి అధికారులు పంపించి వాళ్ళకున్న అనుమానాలు ఏంటి, వాళ్ళకు కావాల్సిన డిమాండ్ ఏంది మాట్లాడాలి కదా. మీరు అప్పియ్యలేదు, వాళ్ళని రానియట్లేదు, అర్ధరాత్రి కరెంటు బంద్ చేస్తున్నారు, తెలుగు అకాడమీ బుక్స్ కూడా పనికిరావంట. అదేది వికీపీడియానా? వికీపీడియా ద్వారా ప్రిపేర్ కావాలంట. కరెంటు లేదంట, అక్కడ తినడానికి తిండి లేదంట, హోటళ్ళు బంద్ అంట. ఇదేంది? హైదరాబాద్ తెలంగాణలో విద్యార్థులు ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీలో కూడా మెస్సులు బంద్ చేసి వెళ్ళిపోయేటట్లు చేసిండ్రు, ఖాళీ అయ్యేటట్లు చేసిండ్రు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మెస్సులు బంద్ చేసి ఉద్యమం నడవద్దని చెప్పి చేసిండ్రు. ఇవాళ హోటళ్ళు బంద్ చేసి, షాపులు బంద్ చేసి, కరెంట్ బంద్ చేసి పారిపోయేటట్లు చేయడం ఎంతవరకు సమంజసం? ఎక్కడే కానీ ఒక ఆందోళన వచ్చినప్పుడు పిలిపించుకొని మాట్లాడాలా? అసలు ఏంటి అని ప్రభుత్వాలు ఏంటివి, ప్రజల నుంచి ఆందోళన వచ్చినప్పుడు ప్రజలకు ఏ అవసరాలు కావాలనో అనేక రైతు చట్టాలు వచ్చినాయి, ప్రజల డిమాండ్ మేరకు మార్చుకున్నారు. మా ప్రభుత్వంలో కూడా ప్రజలకు వ్యతిరేకంగా ఏదైనా వచ్చినప్పుడు మేము సవరించుకున్నాం. ఇవాళ మేము 160,000 ఉద్యోగాలు ఇచ్చినా మేము చెప్పుకోలేకపోయాం, పర్మిషన్ చేసుకోలేకపోయినాం. గ్రూప్ 1 గ్రూప్ 2 కాకుండా మిగతా ఉద్యోగాలు ఎక్కువ ఇచ్చినాం, కానీ అనేక రకాలుగా సాంకేతిక కారణాల వల్ల కొంత ఆలస్యమైంది మాట వాస్తవమే. టీఎస్పీఎస్లో, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఇబ్బంది లేని మాట వాస్తవమే. దాన్ని గ్రూప్ 2 కూడా మేము వాయిదా చేసినాం, గతంలో విద్యార్థులందరూ గొడవ చేస్తే విద్యార్థులకు అనుగుణంగా చేసినాం. అయినా కొంత సాటిస్ఫై కాలేదు, మాకు కూడా బాధ ఉంది. అందుకే లక్షలాది ఉద్యోగాలు ప్రైవేట్లో వచ్చేటట్లు అనేక కంపెనీలు ఇవ్వడం జరిగింది. లక్షల ఉద్యోగాలు ఈ ఇండియాలోనే హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది ప్రైవేట్ ఉద్యోగాలు, ఇక్కడనే గవర్నమెంట్ ఉద్యోగాలు ఇక్కడనే లెక్కలతో సహా ఉన్నాయి. కానీ మేము చెప్పుకోలేకపోయినాం, మా తమ్ముళ్లకు అర్థం చేసుకోలేకపోయినారు. ఇలా మా తమ్ముళ్ళు కూడా అర్థమైంది, ఆనాటి ప్రభుత్వాలకు ఇప్పటికీ ఏం భేదాలు ఉన్నాయని అడిగి ఇలా వాళ్ళ పక్షాలు పోతే దాడులు చేయడమా? ఈరోజు దాసోజు శ్రవణ్ గారి మీద దాడి చేసిండ్రు, జయసింహ గారి మీద, యువ నాయకుడు జయసింహ గారి మీద దాడి చేసిండ్రు, శ్రీనివాస్ రెడ్డి గారి మీద దాడి చేసిండ్రు, గజ్జెల నాగేష్ గారు దళిత నాయకుడు, గజ్జెల నాగేష్ మీద దాడి చేసిండ్రు, శ్రీనివాస్ మీద దాడి చేసిండ్రు. అనేక మంది విద్యార్థి నాయకుల పైన, అనేక మంది మా నాయకుల పైన వాళ్ళపైన దాడి చేసి సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు. వదలరా అంటే విద్యార్థుల పక్షాన మాట్లాడితే నిర్బంధమా?
మీరు మాట్లాడిన మాటలు మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఏం మాట్లాడిండు అధికారంలోకి వచ్చేటప్పుడు? ఏం మాట్లాడిండు? వచ్చినప్పుడు ముళ్ళకంచెలన్నీ తీసిపడేసి ఇగో ఇంత స్వేచ్ఛగా ఉండాలన్నారు కదా. మరి ఇక్కడ ఎప్పుడు పోయింది స్వేచ్ఛ? 10 నెలల స్వేచ్ఛ మొత్తం బంద్ అయిందా? ఇప్పటికైనా చీఫ్ సెక్రటరీ గారు ముఖ్యమంత్రి గారు వెంటనే విద్యార్థిని పిలిపించుకొని మాట్లాడి ఒక 2 నెలలు వాయిదా వేసినంత మాత్రం అయ్యేదేం లేదు. వాయిదా వేసి మళ్ళీ కండక్ట్ చేయడం వల్ల నష్టమేం జరగదు, కానీ కొనసాగితే ఖచ్చితంగా నష్టం జరుగుతుంది. విద్యార్థులు ఒంటరి కాదు వాళ్ళకు, బీఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా ఉంటుంది, తెలంగాణ ప్రజానీకం మొత్తం అండగా ఉంటుంది. అది అమలయ్యేంత వరకు మేమంతా వారి మమ్మల్ని ఉంటాం. సీనియర్ అడ్వకేట్ కూడా పెట్టడం జరిగింది పార్టీ నుంచి, చాలామంది విద్యార్థులు పోవడం జరిగింది. దీనిలో దయచేసి రాజకీయ పార్టీలు ఎవరు కూడా రాజకీయం చేయొద్దు. రాజకీయం చేయడానికి చాలా అనేక అంశాలు ఉంటాయి. రేపు రైతు భరోసా ఉంది, దాని మీద రాజకీయం చేయండి. మహిళలకు పెన్షన్ ఇస్తామను, దాని మీద రాజకీయం చేయండి. ఇంకా అనేక అంశాల మీద రాజకీయం చేయండి, ప్రాజెక్టుల మీద చేయండి. కానీ విద్యార్థుల మీద మాత్రం చేయకండి, దయచేసి విద్యార్థుల జీవితాంతాలు మాత్రం చేయకండి. కన్న కష్టాలు పడి తల్లిదండ్రులు పైసా పైసా కూడా పెట్టుకొని హైదరాబాద్ పంపించి ఏళ్ళ తరబడి చదువుతూ ఉన్నారు వాళ్ళు. మరి దగ్గరికి వచ్చినాం, పాస్ అయినాం, మరి ఈ 29 జీవో వల్ల మనకు ఉద్యోగాల అవకాశాలు వచ్చేటట్టు లేవని చెప్పి తల్లడిల్లిపోతూ ఉన్నారు. కనుక వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు అనుగుణంగా చేయాలి. అది అయ్యేంత వరకు వారితో పాటు మేము ఉంటాం. దీన్ని ఏ రాజకీయ పార్టీ రాజకీయ కోణంగా చూడొద్దండి. ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి గారు కూడా అరే వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళకు క్రెడిట్ పోతుందేమో, లేదు టీఆర్ఎస్ వాళ్ళకు ఇదవుతుందేమో అని అనుకోకండి, లేదు మేము దిగినట్లయితేదేమో అనుకోకండి. దయచేసి విద్యార్థుల భవిష్యత్తు వాళ్ళ గురించే మేము కొట్లాడింది. తెలంగాణ గురించి మా ఉద్యోగాలు చేస్తున్నప్పుడు కూడా ఉద్యోగాలు పోయినా పర్లేదు, మా పిల్లలు బాగుపడాలని కొట్లాడినాం మేము. జైళ్ళకు పోయినాం మేము, అనేక నిర్బంధాలను తెగించి కన్న కష్టాలు పడి కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ తెచ్చుకున్నాం. అన్ని వర్గాలు హ్యాపీగా ఉన్నాయి. ఒక విద్యార్థులు మాత్రమే ఎక్కువ సంఖ్యలో ఉన్నందుకు ఎంత వేసినా వాళ్ళు తృప్తి లేకపోయింది. మరి ఇవాళ మీకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి, కానీ నిర్బంధాల మధ్యలో భయపెట్టి వాళ్ళకి సపోర్ట్ వచ్చిన వాళ్ళని కొట్టి చేస్తామంటే కాదు. అది వెంటనే సవరించి వాయిదా వేసి రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అరెస్ట్ చేసి సైఫాబాద్లో ఉన్నటువంటి వాళ్ళని ప్లస్ మిగతా చాలామంది విద్యార్థులను కూడా బొల్లారం పోలీస్ స్టేషన్లో రకరకాల దగ్గర తీసుకెళ్లారు. దయచేసి వాళ్ళంతా విడుదల చేసి రేపు చర్చలు జరిపి వాళ్ళకు అనుగుణంగా జరగాలని, లేకపోతే వాళ్ళ పక్షాలు మేము ఉంటామని చెప్పని. అరెస్ట్ చేసినటువంటి వాళ్ళని వెంటనే మీరు విడుదల చేయకపోతే ఇప్పుడు టైము 7:16 అయింది. ఒకవేళ మీరు ఒక 1/2 గంటలో విడవకపోతే మరి మా నాయకులు చెప్పారు పిలిపి ఇవ్వండి, హైదరాబాద్లో ఉన్నటువంటి అందరూ మరి బీఆర్ఎస్ క్యాడర్ అందరిని కూడా మరి సైఫాబాద్ పోలీస్ స్టేషన్కి పోదామని చెప్పి పిలుపు ఇవ్వండి అని చెప్పారు. మేము అన్నం ఒక మాట చెప్దాం, చెప్పిన తర్వాత టైం చేపిద్దాము, మళ్ళీ ఎందుకు విద్యార్థులు కదా అని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని మళ్ళీ రాజకీయం చేస్తారని కనుక 30 మినిట్లు 1/2 గంటలో అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ విడుదల చేయాలి. రేపు చర్చలు పిలిచి ముఖ్యమంత్రి గారు స్వయం పిలుచుకొని మాట్లాడి వాళ్ళ యొక్క ప్రశ్నలకు సమాధానం ఇచ్చి ఆ జీవోను సవరించి వాయిదా వేసి ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పి మేము బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని నన్ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మేము అక్కడ కూడా చాలామంది నాయకులు విద్యార్థులు అందరూ రావడం జరిగింది. ఆందోళన చెందొద్దండి, ఎవరు కూడా పొరపాటున కూడా ఆందోళన చెంది వేరే రకంగా ఆత్మహత్యల వైపు పోకండి. ఒక విద్యార్థి వచ్చాడు, అలా నేను చచ్చిపోతానా అని ఉరికొచ్చాడు. మేము అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే కాళ్ళు పట్టుకొని అలా నేను పై నుంచి దుక్కి చచ్చిపోతానని, వద్దు బిడ్డ అట్లా చేయకండి, మీ గురించే మేము తెచ్చింది తెలంగాణ, మీ భవిష్యత్తే, మేము ఏళ్ళ తరబడి ఉద్యమాలు చేసి తీసుకొచ్చినాం, రేపు కష్టపడ్డ తెలంగాణ తెచ్చిన తెలంగాణలో ఫలాలు తినేటోళ్ళు మీరే, ఆవేశపడకండి, మీ పక్షాన మేము పోరాటం చేస్తాం, ప్రభుత్వానికి మేము వివరిస్తాం అని చెప్పి ఆ విద్యార్థిని అడుక్కొని పంపించడం జరిగింది. కనుక విద్యార్థులు చాలా ఆవేశంగా ఉన్నారు. ఆవేశంగా ఉన్న విద్యార్థుల యొక్క ఆవేదనను అర్థం చేసుకోవాలి ప్రభుత్వం. అర్థం చేసుకొని రాజకీయ కోణంలో చూడకుండా వాళ్ళ భవిష్యత్తులు దృష్టిలో పెట్టుకొని ఆ డిమాండ్ పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.